న్యూస్. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. నిందితులు దాఖలు చేసిన పిటిషన్ను జస్టిస్ బిఆర్ గవై, జస్టిస్ బివి నాగరత్నతో కూడిన ధర్మాసనం విచారించింది. నిందితుల బెయిల్ అంశం హైకోర్టులో పెండింగ్ లో ఉందన్నారు ప్రభుత్వ తరపు న్యాయవాది. తమ హక్కులను కాపాడుకునేందుకే హైకోర్టును ఆశ్రయించారని తెలిపారు నిందితుల తరపు న్యాయవాది. ఇరువురి వాదనలు విన్న ధర్మాసనం కేసు విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. విచారణ సందర్భంగా ఏపీ, తెలంగాణ నుంచి వచ్చే అంశాలు రాజకీయ గొడవలుగా ఉంటున్నాయని అభిప్రాయపడింది ధర్మాసనం. రైతుక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ టీఎస్ఆర్ అడిగి తెలుసుకుందాం. టీఎస్ఆర్, గాయత్రీ తెరాస ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారానికి సంబంధించి ఆ కేసులో నిందితులుగా ఉన్నటువంటి ముగ్గురు కూడా సుప్రీంకోర్టుని గతంలోనే ఆశ్రయించారు. ఏదైతే వీళ్ళకి తెలంగాణ హైకోర్టు రిమాండ్ విధించింది, ఆ రిమాండ్ ను సవాల్ చేస్తూ ఈ ముగ్గురు నిందితులు కూడా రామచంద్రభారతి, మరో ఇద్దరు నిందితులు, ముగ్గురు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. గతంలోనే ఇప్పటికి 2 సార్లు ఈ పిటిషన్ ని సుప్రీంకోర్టు ధర్మాసనం విచారించింది. మరోసారి ఇవాళ న్యాయమూర్తులు గవాయ్, అదేవిధంగా నాగరత్నంతో కూడిన నిశ్శబ్ద ధర్మాసనం ముందుకు ఈ పిటిషన్, నిందితుల పిటిషన్ విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా దీనికి సంబంధించిన పరిణామాల్ని ప్రభుత్వ తరపున న్యాయవాదులు, ఇటు నిందితులు తరపున న్యాయవాదులు ధర్మాసనం ముందు వినిపించారు. ఎందుకు తాము అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సి వచ్చింది అనేటువంటి అంశాన్ని ప్రస్తావించడంతో పాటు ఇటు ప్రభుత్వ తరపున న్యాయవాదులు కూడా ఈ నిందితులు వేసినటువంటి బెయిల్ పిటిషన్స్ ఇప్పటికే రాష్ట్ర హైకోర్టులో, తెలంగాణ హైకోర్టులో ఈ కేసుకు సంబంధించి కానీ, విచారణ కానీ, నిందితుల వ్యవహారానికి సంబంధించి కానీ ఇప్పటికే కొన్ని పిటిషన్లు పెండింగ్ లో ఉన్నాయి. ఈ అంశాలన్నింటినీ కూడా ధర్మాసనం దృష్టికి వచ్చాయి. ఆ నిందితుల బెయిల్ పిటిషన్ కూడా హైకోర్టులో పెండింగ్ లో ఉంది అనే విషయాన్ని ప్రభుత్వం తరపు న్యాయవాది ధర్మాసనాన్ని గుర్తు చేశారు. అదేవిధంగా నిందితులకు ఉన్నటువంటి హక్కులని కాపాడుకోవడం కోసమే దాంట్లో బాగానే వాళ్ళు న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సి వచ్చిందనేటువంటి అభిప్రాయాన్ని ఆ నిందితుల తరపున న్యాయవాది వినిపించారు. ఏదేమైనప్పటికీ ఇటీవల కాలంలో సుప్రీంకోర్టులో ధర్మాసనం ఈ కేసు సందర్భంగా ఒక అసహనాన్ని వ్యక్తం చేసింది. ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా తెలంగాణకి సంబంధించి రాజకీయపరమైన అంశాల్లో ఎక్కువ న్యాయస్థానాల్ని ఆశ్రయించాల్సి వస్తుంది, రాజకీయపరమైన అంశాలు కూడా చర్చించుకుంటున్నటువంటి అభిప్రాయాన్ని ఆ మేరకి కోర్టులో ఉంటున్నదనే అంశం పైన ధర్మాసనం అసహనం వ్యక్తం చేస్తూ కొద్దిసేపు మాత్రమే దీనిపైన చర్చ జరిగింది. వచ్చే నెల 14వ తేదీకి తిరిగి ఈ పిటిషన్ ని, నిందితుల పిటిషన్ పైన విచారాన్ని వాయిదా వేయడం జరిగింది. థ్యాంక్ యూ టీఎస్ సార్.